గారులు శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బండ ప్రకాష్ గారు గౌరవ ఎమ్మెల్సీ సారయ్య గారు గౌరవ ఎమ్మెల్యే వివేకంద గౌడ్ గారు గౌరవ చింతప్రభాకర్ ఎక్స్ ఎమ్మెల్యే గారు సహచర మిత్రులకు పాల్గొన్నటువంటి పత్రికా ప్రతినిధులకు నమస్కారం తెలియజేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదే పదే చెప్తున్నటువంటిది తెలంగాణను సాధించుకొని సాధించుకున్న తెలంగాణలో అత్యంత ప్రాధాన్యంగా త్రాగునీరుకు సాగునీరుకు విద్యుత్కు వ్యాపారంకు ప్రాధాన్య క్రమంలో పనులు చేస్తూ సంపూర్ణమైనటువంటి తెలంగాణ సాధనలో తెలంగాణ ప్రభుత్వ పరిపాలనలో పేద వర్గాలను అక్రమించుకుంటున్నటువంటి మాటకు అనుగుణంగా ఏడేళ్లుగా చేసినటువంటి కార్యక్రమాలను మనం చూస్తూనే ఉన్నాం కోళ్ళ ఫామ్లో కోడిగుడ్లు అమ్ముకొని కోట్లకు పడగెత్తనని చెప్పని 2004 ఎన్నికల్లో అఫిడవిట్ చూస్తే నేటువంటి అఫిడవిట్ చూస్తే మనకు స్పష్టంగా కనబడుతుంది ఇటలందర్ గారి యొక్క వివర సరళి ఎవరు బాధపడడం ఒక పేద బిడ్డడు ఎదుగుతే సంతోషపడ్డటువంటి వాళ్ళమే కానీ ఎదిగిన క్రమంలో ఎవరి ద్వారా ఎదగలనువో ఏ ప్రజానికం నీకు అండగా ఉన్నారో ఏ నాయకత్వం ఏ పార్టీ నిన్ను ఎదుగుదలకు దోహదపడదో వాళ్లకు రుణపడి ఉండాలి అనేటువంటి కనీసమైనటువంటి జ్ఞానం ఎవరికైనా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు చెప్పటిన తర్వాత అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఆరోగ్య మంత్రిగా ఆర్థిక మంత్రి అవకాశాలు ఇస్తే ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేద వర్గాలకు ఏం పనిచేసి పెట్టిన విషయాన్ని గుండె మీద చేసి మాట్లాడాలా దాదాపు 4000 ఇళ్ళు పేద వర్గాలకు డబుల్ బెడ్రూమ్ అని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఇస్తే ఇలాంటి నిర్మాణం చెప్పటకుండా పేదవాళ్ళు ఎక్కడ బాగుపడతారు అనేటువంటి భావన కనబడదే కానీ ఈ పేద వర్గాల యొక్క అవి నిర్మాణం చేసి ఎంత సాధక బతకాలైనా నీ తోటి మంత్రులు కానీ నీ తోటి సహసభ్యులు కానీ ఏ విధంగా కష్టపడి చేసినారో ఏ విధంగా అన్వయించారో అధికారాన్ని ఆ విధంగానే అన్వయించాలనేటువంటి కనీసమైనటువంటి ఆలోచన చేయనటువంటి వ్యక్తి ఈటల రాజేంద్ర గారు ముఖ్యమంత్రి గారు అన్ని విధాలుగా సహకరించి అన్ని విధాలు ఎదిగే విధంగా అవకాశం ఇస్తే సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి స్థిరమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని అస్థిరపరచాలనే ఒక దుష్టపన్నాగం అనేది ఆలోచన రావడం అనేది ఒక దుర్మార్గమైన ఆలోచన దానికి పోను పేద వర్గాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ భూములను అక్రమంగా కొనుగోలు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు దాన్ని అది మంచిది కాదని చెప్పి ఒక పేద బిడ్డగా నీకుండా అవసరం ఉండే కానీ పేదవాళ్ళకి ఇచ్చినటువంటి ప్రభుత్వ భూములు కూడా కొనగొట్టాలని చెప్పని అక్రమ ఆస్తులు పెంచుకోవాలని అక్రమ వ్యాపారాలు పెంచుకోవాలని ముందుకెళ్ళిన తరుణంలో ఒక పెద్ద మనిషిగా మందలిసిన బాధ్యత ఎవరికైనా ఉంటుంది అది ఏ స్థాయిలోనైనా ఉంటుంది మందలిస్తే నీకున్నటువంటి నిజాయితీ అని ఉన్నట్టయితే సోదరులు బండ ప్రకాష్ గారు అదేవిధంగా నీ సహచర మంత్రులు నీతో పాటు పనిచేసినట్టు అందరినీ కూడా తీసుకెళ్ళి ఇగో వాస్తవాలు ఇవి అని చెప్పని వాస్తవ రూపంగా ముందుకు రావాలనే కానీ లోపల మనసులో ఒకటి పైన ఒకటి మాట్లాడేటువంటి మాటల వల్ల తెలంగాణ సభ ఎప్పుడు కూడా ఒప్పుకోదు తెలంగాణ దూద్ కా దూద్ పాని పాని అన్నట్టుగా అంటే ఆ విధంగా ఉండేటువంటి వ్యవస్థ నేడు ఉండేటువంటి పరిస్థితులలో చెప్పినటువంటి మాటలు ఒక పరి విశ్లేషణ చేసుకున్నట్టయితే పుట్టినప్పటికెళ్ళి వామపక్ష భావాలని చెప్పని లెఫ్ట్ జా భావాలతో ఉండని చెప్పని ఎదిగిన విద్యార్థి క్రమంలో కానీ చదువుకున్నప్పుడే కానీ అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మాట మరి వల్ల స్వార్థ రాజకీయాలకు ఒక పరాకాష్ఠగా బీజేపీలు చేరినప్పుడే సమాజం అంతా గమనించింది ఒకవైపు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఏడేళ్లుగా పరిపాలన చేస్తూ పేద వర్గాలకు ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ధనం ఇస్తా అని చెప్పినటువంటి వాళ్ళు అది ఇవ్వకుండా ప్రభుత్వ పరిపాలన చేస్తున్న సందర్భంలో పేద వర్గాలకు పెనుబరమయ్యే విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజు పెంచుకుంటూ పోతూ అదేవిధంగా వాళ్ళ చేతిలో ఉండేటువంటి ధర నియంత్రణను కూడా చేయకపోవడం వల్ల ప్రతి ఆహార వస్తువులు కూడా ఇవాళ దినసరి వస్తువులన్నీ కూడా పెరిగిపోతున్న పరిస్థితి ఇవాళ పేపర్లో చూసినాం ఒక పేద బిడ్డ ఒక మాట చెప్పిండు తొక్కుతోని అదేవిధంగా సల్లతో అన్న తింటున్నాను చెప్పండి అంటే కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో పేద బిడ్డల పరిస్థితి రోజు రోజు దిగజారుతున్నటువంటి కార్యక్రమం కనబడుతుంది అదేవిధంగా కులగణన కావాలని చెప్పని 90 ఏళ్ల క్రితమైనటువంటి కులగణన వల్ల నేటి వరకు కూడా ప్రభుత్వాలకి అనుకున్న విధంగా సంక్షేమభివృద్ధి కార్యక్రమం రావడం లేదు శాస్త్రీయమైనటువంటి ఫలితాలు రావాలన్నా ప్రభుత్వాలు నిధులు కేటాయించాలన్నా ఈ విధమైన లెక్కలు కావాలని చెప్పని అనేక సంఘాలు కోరుకుంటుంటే భారతీయ జనతా పార్టీ ఏర్నటువంటి ఈటల రాజేంద్ర గారు ఇలా ప్రభుత్వం అడగవలసిన అవసరం ఉండే
కనీసం నువ్వు విజ్ఞాపన అవసరం ఉండే ఈ కులగాని చెప్పట్టండి నేను చెప్పని గా మాట కూడా మాట సహాయం చేయలేనటువంటి వ్యక్తి మరి బీజేపీ వాళ్ళు ఏం సహాయం చేయగలుగుతారో ఆలోచన అవసరం ఉందని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పేటువంటి ప్రధానమైన మాట తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం తెలంగాణ ప్రభుత్వ పగ్గాలు రెండు సార్లు చేపట్టుకున్నాం ఈ ఏడేళ్లలో నీళ్లు నిధులు నియమకాలలో ఇచ్చినటువంటి అత్యంత ప్రాధాన్య అంశాలలో సాగునీటి రంగాన్ని తెలంగాణలో 140 లక్షల ఎకరాలకు విస్తరింపజేసినాం విద్యుత్ నిర్వహణ గంటలు ఇస్తున్నాం అదేవిధంగా వ్యవసాయ బంధు కానీ దళిత బంధు కానీ ఇతర కార్యక్రమంతో ముందుకెళ్తున్నాం ఈ పేద వర్గాల కొరకు సంపదను సృష్టిస్తున్నాము సృష్టించేటువంటి సంపదను వీళ్ళకు పంచుతానేటువంటి మాటను స్పష్టంగా తెలియజేసింది నిన్నదాకా మన జరిగినటువంటి ప్లీనరీలో కూడా ప్రధానంగా చెప్పినటువంటిది రైతు బంధు ఏ విధంగా ఉందో దళిత బంధు ముందుకెళ్తుండ్రో అదే విధంగా అన్ని వర్గాలకు నేను ఈ కార్యక్రమాన్ని విస్తరింపజేస్తా 2024 వరకు 4 లక్షల కోట్ల పైగా వెళ్ళేటువంటి బడ్జెట్తో మనం వెళ్తున్నాం కనుక మీరందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పని దానికి అనుగుణంగా ఈ నిధులను కేటాయింపేయడంలో అత్యంత ప్రాణించినటువంటి మాటను కూడా ప్రతి ఒక్కరు ఏ విధంగా అయితే తెలంగాణ సహాయక అడుగు మొదలుపెట్టినాడు వారి నేతృత్వం సాధించుకోగలిగినామో అదేవిధంగా ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఈ యొక్క కుల వృత్తులను చేతి వృత్తులను రోజు రోజుకు ముందుకెళ్తున్న తరుణంలో అదేవిధంగా అన్ని వర్గాలకు పేద వర్గాలకు ఈ బంధు కార్యక్రమం ఉంటున్న విషయాన్ని కూడా స్పష్టంగా మీకు తెలియజేస్తూ ఈనాడు ఉండేటువంటి ఎన్నికలలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి తమ్ముడు విద్యార్థశల్లోనే ఉద్యమాల్లో పాలు పంచుకొని జైల్లో పాలైనటువంటి వ్యక్తి నామమాత్రమైనటువంటి ఆశ్రతో ఉన్నటువంటి వ్యక్తి ఒకనాడు ఏ విధంగా మేము చిన్నతనంలో పోటీ చేసినప్పుడు నామమాత్రంగా ఉన్నటువంటి వ్యక్తులను హక్కులు తెచ్చుకోవడం వల్ల ఒక శాసనసభ్యునిగా ఒక మంత్రిగా ఒక పార్లమెంట్ సభ్యునిగా ఒక ఆదిపడు చైర్మన్గా ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉండి నిజాయితీగా సేవ చేసి ఏ విధంగా ముందుకెళ్ళగలనమో అదేవిధంగా తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ నిజాయితీతో ముందుకెళ్తారని చెప్పాను ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేద బిడ్డలకు ప్రభుత్వ పరంగా సంక్షేమ కార్యక్రమం అందించడంలో ముందుంటాడని చెప్పాను కేసీఆర్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ విధానాలను ముందుకెళ్లడంలో తమ్ముడు చిత్తశుద్ధితో పనిస్తారని చెప్పాను మేమందరం కూడా వారి వైపున మీకు హామీ ఇస్తూ ఇక్కడ నిలిచిపోయినటువంటి పనులను పూర్తి చేయడంలో మేమందరం కూడా విన్నంటూ ఉంటామని చెప్పని కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. బసవరాజ్ సార్ గారు మాట్లాడుతున్నారు.